10,000 టెస్టులు చేయగలిగినటువంటి సత్తా సంతరించుకున్నటువంటి సెంటర్, సంతరించుకున్న హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్. ఈరోజు రెండవ అతి ముఖ్యమైన కేంద్రాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. స్టెమ్ సెల్స్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడేటువంటి వాళ్ళు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో మంచి ట్రీట్మెంట్ కేంద్రంగా విలసిల్లాలని ఉండాలని దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాకైతే దేశంలో గతంలో వేలూరులో ఇట్లా సెంటర్ ఉండే, ఇవాళ దేశంలో దానికంటే కూడా అప్డేటెడ్ గొప్ప స్టెమ్ సెల్ తీయడం కానీ స్టెమ్ సెల్స్ని మళ్ళీ ఇవ్వడం కానీ 10 బెడ్లతో 10 రూములతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల రక్త క్యాన్సర్తో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు, పేదవాళ్లకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా 1,00,000 రూపాయలు బయట ఖర్చు పెట్టకుండా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, గుండె ట్రాన్స్ప్లాంట్ కానీ, ఇవాళ ఈ స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ కానీ తెలంగాణ రాష్ట్రంలోనే రిజల్ట్ ఎక్కువ, అదే క్వాలిటీ ఎక్కువ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా నిమ్స్ హాస్పిటలే. ఈ నిమ్స్ హాస్పిటల్ పేదవాళ్లకు, స్తోమత లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, సీఎం గారి ఫండ్ ద్వారా కానీ ఉచితంగా ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీ ఇక్కడ ఉంది. ఈ మధ్యకాలంలో కోవిడ్ వల్ల కొన్ని ఎలెక్టివ్ సర్జరీస్ కానీ, ఇతరత్ర సర్వీసెస్ ఇక్కడ కొంత ఆపడం జరిగింది. కానీ మళ్ళీ ఒక వారం 10 రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో, కోవిడ్ కేసుల సబ్సెంటర్లో, పిఎస్సీలలో, ఏరియా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ వచ్చేటువంటి స్థాయికి వచ్చింది. కాబట్టి ఇవాళ ఐసీఎంఆర్ ప్రకటించింది దాదాపు 40 లక్షల పైబడి ప్రజలకి, 3.5 కోట్ల ప్రజలలో 40 లక్షల మంది ప్రజలకి యాంటీబాడీస్ డెవలప్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నా. ఇవాళ ఐసీఎంఆర్ అనేక రకాల గైడ్లైన్స్ మార్చుకున్నది, కానీ మొట్టమొదటి నుంచి కూడా స్టబ్బన్గా ఇదే మా పద్ధతి అని చెప్పి పాటించినటువంటి రాష్ట్రం తెలంగాణ ఇవాళ ప్రూవ్ అయింది. మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, ఈ కరోనా పేషెంట్స్ సీరియస్గా ఉన్న వాళ్లకు ప్లాస్మా థెరపీ అంత గొప్పగా ఎఫెక్ట్ ఉండే ఆస్కారం లేదని చెప్పి చెప్పినాం. ఈ దొరకనటువంటి తొసిలిజుమాబ్ లాంటిది పనిచేయని చెప్పినాం. రెమిడిసివిర్ లాంటిది యాంటీవైరల్గా బిగినింగ్లో పనిచేస్తానని చెప్పినాం. దీంట్లో అతి చౌకైన స్టెరాయిడ్స్ తప్ప, మామూలు ట్రీట్మెంట్ తప్ప దీనికి 1,00,000 రూపాయల విలువైన ట్రీట్మెంట్ అక్కర లేదని మొట్టమొదటిగా చెప్పిన రాష్ట్రం తెలంగాణ. మా గాంధీ హాస్పిటల్ డాక్టర్లు, తెలంగాణ రాష్ట్రంలో నిష్ణాతులు వాళ్ళ వాళ్ళ అనుభవాల ద్వారా ప్రజలందరూ కూడా భయానికి గురై ఆక్రందన పెడుతున్నప్పుడు ఆ భయం మీద వ్యాపారం చేయడానికి ప్లాస్మా థెరపీ పేరిట, తొసిలిజుమాబుల పేరిట, యాంటీవైరల్ ఇంజెక్షన్ల పేరిట 1,00,000 రూపాయల డబ్బులు వసూలు చేయడానికి పనికొస్తుంది తప్ప మనిషిని బతికించడానికి పనికొస్తలేమని చెప్పి చెప్పినాం. కానీ ఇవాళ అది ప్రూవ్ అయింది. మేము మొదటగా మామూలు సిమ్టమ్స్ లేని వాళ్ళకి 10,000 రూపాయలతో నయమైద్దని చెప్పి చెప్పినాం. 14 డేస్ 10,000 రూపాయలు ఖర్చు పెడితే ఏ సిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళంతా కూడా నయమైతారని చెప్పి చెప్పినాం. సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు మాత్రమే ఐసీయూలు కానీ ఆక్సిజన్ కానీ ఒక 2-3% వెంటిలేటర్ మీద పోయేటువంటి ఆస్కారం ఉంది. ఏజ్డ్ పీపుల్, కోమార్బిడిటీ కండిషన్ ఉన్నవాళ్ళు, కొంత ఫ్యాటీగా ఉన్న బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, కొంతమంది కుహరాలలో 150-200 ఫీట్ల ఇళ్ళు ఉంటాయి, గాలి రాదు, వెలుతురు రాదు, పనిచేయరు వాళ్ళు, కూసునకానే ఉంటారు, అట్లాంటి వాళ్ళకి కొంత ప్రమాదం అని చెప్పినాం. ఇవాళ అట్లే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏ అనుభవం ద్వారా చెప్పిందో ఇవాళ అది ప్రూవ్ అయింది. నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే గతంలో డెంగీ వైరల్ ఫీవర్స్ లేదా మామూలు వైరల్ ఫీవర్స్ H1N1 లాంటివి, అదేవిధంగా మలేరియా లాంటి వాటితోటి సహజీవనం ఎట్టు చేసినామో కరోనా వైరస్తో కూడా సహజీవనం చేసే పరిస్థితి వస్తుంది. దానికి చంపగలిగే శక్తి లేదు, కానీ కొంత అప్రమత్తంగా కనుక లేకపోతే ప్రమాదం పొంచి ఉండే ఆస్కారం ఉందని చెప్పినామో గదే అవుతుంది. కాబట్టి ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటిని తాకింది టెస్ట్ల పేరిట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని స్పృశించింది ఎక్కడికక్కడ టెస్టులు చేయడం, ఎక్కడికక్కడ వాళ్ళకు మందుల కిట్లు ఇవ్వడం, హోమ్ ఐసోలేషన్లో పెట్టడం, ఇండ్లు లేని వాళ్ళకి ప్రభుత్వపరమైనటువంటి ఐసోలేషన్ సెంటర్లో పెట్టడం, అవసరమైతే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పిఎస్సీలు కానీ ఏరియా హాస్పిటల్ కానీ టెరిషరీ హాస్పిటల్ పెట్టుకున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూనే ప్రభుత్వపరమైనటువంటి సలహాలు కానీ సూచనలు కానీ తుచ్చతప్పకుండా పాటించమని చెప్పి కోరుతా ఉన్నాం. అందువల్ల నిమ్స్ లాంటి హాస్పిటల్ మీద కొంత భారం తగ్గింది. కాబట్టి ఇక్కడ మా డైరెక్టర్ గారికి ఒక వారం పది నుంచి చెప్తా వస్తూ ఉన్నాం, మళ్ళీ మన పాత గ్లోరీ, పాత సందడి అది మళ్ళీ రావాలని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ ఒక్క విషయంలో మేము కూడా మా డైరెక్టర్ గారితో చాలాసార్లు చెప్పడం జరిగింది, పేదవాళ్ళు లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టే స్తోమత లేని వాళ్ళు, చావు బతుకులలో ఉన్నవాళ్ళు అంబులెన్స్లలో వచ్చినప్పుడు రాత్రిపూట అప్పుడప్పుడు కొంత ఇబ్బంది జరుగుతూ ఉందనే కాంప్లైంట్స్ ఉన్నాయి. మా ఉద్దేశం ఒక్క పేషెంట్ కూడా యాక్సిడెంట్ అయిన పేషెంటు ఫస్ట్ అవర్లో ట్రీట్మెంట్ కనుక ఇస్తే రిజల్ట్ మంచిగుండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి టైం గడుస్తున్న కొద్దీ క్రిటికల్గా పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటిది లేకుండా ఉండే పద్ధతి నిమ్స్ హాస్పిటల్లో పెట్టమని మేము చెప్తా ఉన్నాం. తప్పకుండా దాన్ని త్వరలోనే కొంత రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. దానికి తోడుగా ఈ నిమ్స్ హాస్పిటల్లో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఎక్స్పాండ్ చేయండి, దీని ఓపీ పెంచే ప్రయత్నం చేయండి, సామాన్యులకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా ఉండేటువంటి పద్ధతి ఇక్కడ క్రియేట్ చేయమని చెప్పినాడు. దానికి ఒక 250 కోట్ల రూపాయలు ఇవాళ నిమ్స్ అటానమస్ బాడీ కాబట్టి లోన్ రూపంలో రేజ్ చేసుకొని ఒక మంచి ఓపీ బ్లాక్, ఇంకా కొన్ని క్రిటికల్ కేర్ యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే నిమ్స్ హాస్పిటల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవసరమైతే ఇక్కడ దాని శిలాఫలకం కూడా వేసుకొని ఆ పని కూడా మొదలుపెట్టుకొని ఇప్పుడు ఏ నిమ్స్ అయితే ఇక్కడ మనకు సర్వీస్ అందిస్తుందో డబుల్ ద కెపాసిటీ చేసుకొని సర్వీస్ చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటాం. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో ఏ చిన్న లోపం లేకుండా ఉండేటువంటి ప్రయత్నం తప్పకుండా మాలాంటి వాళ్ళం మా డాక్టర్లతో మాట్లాడతాం, మా ఇతర స్టాఫ్తో మాట్లాడుకొని దీన్ని ప్రజలకు మంచి గొప్ప నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించేటువంటి పేద ప్రజల గరీబుల కేంద్రంగా ఉండేటువంటి నిమ్స్గా తప్పకుండా తీర్చిద్దామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఈ సెంటర్ ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ఏదైతుందో మరింత గొప్పగా సేవలు అందిస్తారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఆ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ సెంటర్ అదేవిధంగా ఈ సెంటర్ని తెలంగాణ ప్రజానీకానికి అంకితం చేయబోతాము.